సార్, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదేనా? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే కోట్లు కోట్ల మీద కోట్లు, కాకపోతే దాన్ని సరైన విధానంగా సరిగ్గా చెక్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే గనక 100 కోట్లు 1000 కోట్లు అయ్యే అవకాశం తప్పనిసరిగా ఉంది. సార్, ఏమి కొంటే ఎక్కువగా లాభాలు వస్తాయి? ఏది కొన్నా రిటర్న్స్ వస్తాయి, కానీ మన పర్పస్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఇండివిజువల్ డిసిషన్ మీద ఉంటుంది. ఫ్లాట్ కొనుక్కున్నా లాభం వస్తుంది, ఫ్లాట్ కొనుక్కున్నా లాభం వస్తుంది, విల్లా కొనుక్కున్నా లాభం వస్తుంది, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కున్నా వస్తుంది. కాకపోతే మనం ఎన్ని సంవత్సరాలు ఉంచుకోవాలనుకుంటాం, ఎంతకాలం ఉంచుకోవాలనుకుంటాం అనేది మ్యాటర్. అసలు క్యాపిటల్ అప్రిషియేషన్ ఎక్కడికి ఉంది? జనరల్ గా రియల్ ఎస్టేట్ లో అప్రిషియేషన్ అన్నిట్లో ఉన్నప్పటికీ సిటీలో ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేస్ లో అప్రిషియేషన్ జనరల్ గా కొద్ది జాస్తి స్లో ఉంటుంది. అదే సిటీకి అవుట్స్కర్ట్స్ ఎక్కడ డెవలప్మెంట్ అవ్వలేదు, రోడ్లు లేవు, వాటర్ లేదు, అక్కడ వెళ్ళి కొనుక్కుంటే చాలా తక్కువకి వచ్చి అప్రిషియేషన్ అనేది తక్కువ టైంలో 10 రెట్లు కనీసం ఈజీగా పెరుగుతుంది. పూర్తి సమాచారం కావాలంటే ఇండియన్ మనీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.